హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది నిమ్స్ హైదరాబాద్ నుంచి విడుదలయ్యే నోటిఫికేషన్ మనకు నిమ్స్ అంటే తెలుసు కదండి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది పంజగుట్టలో ఉంది హైదరాబాద్లో సో ఈ హాస్పిటల్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది దీని లోపల ఇది ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ మనకు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూ అనేది ఉంది సో ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు మనకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు నోటిఫికేషన్ మిగిలిన వివరాలన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో సార్ పూర్తి వివరాలు చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది వాక్యూన్ ఇంటర్వ్యూ కోసం విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు మీరు కావాలంటే నిమ్స్ వెబ్సైట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను సార్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఎంఎస్ డాట్ డాట్ ఇన్ అనేది మనకున్న వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇది మనకు నిమ్స్ లోపల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రోజు ఇంటర్వ్యూ అనేది ఉంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రోజు పదకొండు గంటల నుంచి మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇది పంజాగుట్ట ఎక్కడైతే హైదరాబాద్లో పంజగుట్ట ఉందో అక్కడ మన హాస్పిటల్ అనేది ఉంది అందులోపల ఇంటర్వ్యూ అనేది జరుగుతాయి సో మిగిలిన వివరాలు చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఏదైతుందో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ఎవిడెన్స్ ఆఫ్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ అంటే అన్ని స్టడీ సర్టిఫికెట్స్ జిరాక్స్లు ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్కు క్యాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్కి సో బై పేయింగ్ థౌజండ్ బై వే ఆఫ్ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నిమ్స్ ఆర్ క్యాష్ ఎటన్ నిమ్స్ క్యాష్ కౌంటర్ ఫర్ స్టాఫ్ నర్స్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు టు పర్చు హయ్యర్ స్టడీస్ ఇన్ స్పెషాలిటీస్ ఆఫ్ దేర్ ఇంట్రస్ట్రక్చర్ సో ఇది ఒకచ్చి మనకు వన్ ఇయర్ అనేది దీని టైం పీరియడ్ ఇచ్చారు ఈ పీరియడ్ లోపల ఇరవై ఐదు వేల జీతం అనేది ఇస్తారు సో ఇది ఇరవై ఐదు వేల జీతం అనేది ఇస్తారు డేట్ మరొకసారి ఇచ్చారు ఇక్కడ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాడు పదకొండు గంటలకు లెర్నింగ్ సెంటర్ నిమ్స్ అనేది ఉంది ఇంకేమైనా చేంజెస్ ఉంటే వెబ్సైట్లో ఇస్తారు మిగిలిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఏజ్ లిమిట్ ఇచ్చేసారు ఇక్కడ ఏజ్ అనేది ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ మధ్యలో ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకు రిలాక్సేషన్ అది ఉంటుంది అన్నట్టు తర్వాత ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయని బట్టి దాన్ని బట్టి తీసుకుంటారు ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి వీళ్ళు ఖచ్చితంగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అనేది అందరికీ కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ ఫైవ్ లాక్ ఎయిటీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అటెండ్ కావచ్చు ఇది మనకున్న నోటిఫికేషన్ యొక్క వివరాలు దీని లోపల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు అందులో డౌట్ క్లియర్ఫై క్లారిఫై చేసుకోవచ్చు సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ మనకు ఇవ్వన్నట్టు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇది ప్రొఫార్మ్ ఇచ్చారు అప్లికేషన్ దీని లోపల నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూస్తే హాఫ్నర్స్ అని ఇచ్చారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి మన నేము ఫాదర్ నేము ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ అని ఇచ్చారు కమ్యూనిటీ ఏది ఉంటే అది సోషల్ స్టేటస్ అని ఇచ్చారు మనకు ఫోర్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ అనేది మన పూర్తి ఏ డిస్టిక్లో చదువుకున్నారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ మంత్లో పాస్ అయ్యారు పర్సంటేజ్ డివిజన్ ఎంత అనేది ఏ కాలేజ్ అనేది కూడా మనం రాయాల్సి ఉంటుంది ఇది ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇంకా రెఫరెన్స్ ఇస్తే రెఫరెన్స్ అనేది కూడా రాసుకోవచ్చు సో ఇది మనకు ఉన్న అప్లికేషన్ యొక్క ఫామ్ డీటెయిల్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు వెరిఫికేషన్ టైంలో అంటే జాయినింగ్ టైంలో వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్సి తర్వాత బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ అంటే అన్ని మార్క్స్ షీట్ ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఎక్కడైతే మన ఉంటుందో మెడికల్ కౌన్సిల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ ఉండాలి సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి మనకు నిమ్స్ లోపల ఉద్యోగాల కోసం ఉన్న నోటిఫికేషన్ ఈ పూర్తి వివరాలు ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు ఆ రోజు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు సో ఇదండి ఈ యొక్క వీడియోలో నేను చెప్పిన విషయాలు సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇదే విధంగా మనకు వివిధ రకాల ఉద్యోగాల గురించి తెలుపుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్